ఏ విషయంలోనైనా ఓకేనేమో కానీ భాష జోలికి వస్తే మాత్రం తమిళులు అవతలి వారికి చుక్కలు చూపించకుండా వదలరు ఇప్పుడు అదే పరిస్థితి ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు ఎదురైంది ఇంతకీ అసలు జొమాటోకు తమిళులకు మధ్య ఏం జరిగింది తమిళనాడులో ఉంటే మాత్రం జాతీయ భాష హిందీ రాకపోతే ఎలా ఈ డైలాగ్ దెబ్బకు రిజెక్ట్ జొమాటో షురువు అయిందట ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసిందెవరు ఈ కామెంట్లను ట్వీట్ చేసిందేవరు అసలు దీనికి కారణం ఏంటి తెలుసుకుందా భాషాభిమానం ఎక్కువగా ఉండే తమిళం ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు షాక్ ఇచ్చారు ఎంత తమిళనాడులో ఉంటే మాత్రం జాతీయ భాష హిందీ రాకపోతే ఎలాంటూ జొమాటో ఎగ్జిక్యూటివ్ ఓ తమిళ వినియోగదారుడికి చెప్పిన సమాధానంతో రిజెక్ట్ జొమాటో అంటూ కస్టమర్ చేసిన పోస్ట్ ట్రెండ్ అయింది ఇదే సమయంలో హిందీ జాతీయ భాష కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు తమిళిలో దీంతో తమిళీల దెబ్బకు జొమాటో దిగిరావాల్సి వచ్చింది తమిళనాడు రాష్ట్రానికి చెందిన వికాస్ అనే కస్టమర్ జొమాటోతో ఫుడ్ ఆర్డర్ పెట్టారు అయితే ఆర్డర్ రిసీవ్ చేసుకున్న వికాస్ తానిచ్చిన ఆర్డర్లో ఒక వస్తువు మిస్ కావడంతో తన ఆర్డర్లో ఒక వస్తువు రాలేదని గమనించి జొమాటో కస్టమర్ సర్వీస్ కు కాల్ చేశారు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేసిన వినియోగదారులు వికాస్ కి హిందీ తెలియదని అతను ఏం చెప్తున్నాడో అర్థం కావడం లేదని హిందీలో మాట్లాడాలని పేర్కొన్నారు వికాస్ హిందీ తనకు రాదని చెప్పడంతో కస్టమర్ చెప్పింది తనకు అర్థం కాలేదని అతని వస్తువులు తిరిగి పంపించలేమని చెప్పారు ఇంత తమిళనాడులో ఉంటే మాత్రం జాతీయ భాష హిందీ రాదంటే ఎలాగండి నాకు తమిళ్ రాదు మీరు చెప్తున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు అంటూ సమాధానం చెప్పారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్ రిజెక్ట్ జొమాటో అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అది కాస్త ట్విట్టర్లో ట్రెండ్ కావడంతో జాతీయ భాష హిందీ కాదంటూ పెద్ద ఎత్తున హిందీ భాషపై విముఖత వ్యక్తమైంది ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమిళనాడులో అందుబాటులో ఉంటే తమిళ భాషను అర్థం వారిని సిబ్బందిగా నియమించుకోవాలని వికాస్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు హిందీ మన జాతీయ భాష కాబట్టి ప్రతి ఒక్కరూ జాతీయ భాష నేర్చుకోవాలి అని చెప్పిన జొమాటో ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యలపై వికాస్ సోషల్ మీడియాలో మండిపడ్డారు భారతీయుడిగా నేను హిందీ నేర్చుకోవాలన్న సంగతి మీరు చెబితే నేను వినాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు ఇక ఈ క్రమంలోనే హిందీ జాతీయ భాష కాదు అంటూ ఆయన దీంతో హిందీ ఇస్ నాట్ నేషనల్ లాంగ్వేజ్ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది ఫుడ్ డెలివరీ కంపెనీ కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఎగ్జిక్యూటివ్ తెలియక చేసిన తప్పు జాతీయ సమస్యగా మారింది ఇక ఈ క్రమంలోనే ఈ వివాదం మరింత ముదురుతుండటంతో దిగొచ్చిన జొమాటో కస్టమర్తో పాటు తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పింది వెంటనే సదరు సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ను విధుల నుంచి తొలగించింది అతను చేసింది తెలియక జరిగిన పొరపాటుగా జొమాటో పేర్కొంది కస్టమర్ కేర్ సెంటర్ ఏజెంట్ ప్రవర్తనకు మమ్మల్ని క్షమించాలని పేర్కొన్న జొమాటో తమిళ భాషలో నమస్కరించి తమిళ ప్రజలను ప్రసన్నం చేసుకుని ప్రయత్నం చేసింది భాషతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తమిళ ప్రజలు జొమాటోకు అర్థమయ్యేలా చెప్పారు తమిళనాడులో జొమాటో ఉన్నప్పుడు తమిళ సిబ్బందిని నియమించుకోవాలి కదా అని అడిగిన వ్యక్తికి హిందీ జాతీయ భాష భారతీయుడిగా పుట్టడం వల్ల కొంతైనా హిందీ నేర్చుకోవాలన్న జవాబు లభించింది దీంతో జొమాటో కస్టమర్లతో ప్రవర్తించే విధానం ఇది కాదంటూ ట్వీట్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో గా మారింది నెటిజన్ లో ముఖ్యంగా తమిళులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యకు జొమాటో శాశ్వత పరిష్కారాన్ని అందివ్వాలని డిమాండ్ చేస్తున్నారు వికాస్తో మాట్లాడిన కస్టమర్ కేర్ ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది తాజా ఘటన జొమాటోకు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది జొమాటో ఉద్యోగి చేసిన వ్యాఖ్యలతో తమ భాషను చిన్నచూపు చూస్తున్నారని వ్యాపారం చేసేవాళ్లు కూడా హిందీ భాష ఆధిపత్య అహంకారంతో వ్యవహరిస్తున్నారని తమిళులు జొమాటోపై దుమ్మెత్తిపోస్తున్నారు తమిళనాడు కేంద్రంగా ప్రారంభమైన ఈ వివాదంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన చాలా నెటిజన్లు పాలు పంచుకుంటున్నారు హిందీ జాతీయ భాష కాదంటూ ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు అలాగే బాయ్ కాట్ జొమాటో అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నిజానికి వివాదం ఏదైనప్పటికీ తమిళుల భాషాభిమానాన్ని పరీక్షించినందుకు కాబోలు జొమాటోపై కాకుండా హిందీపై వ్యతిరేకతను ఎక్కువగా చూపిస్తున్నారు ఈ ట్వీట్ దెబ్బకు మైక్రో బ్లాగింగ్ సైట్లో రిజెక్ట్ జొమాటో అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అయింది జొమాటో యాప్ను పెద్ద సంఖ్యలో నెటిజన్లు డిలీట్ చేస్తున్నారు వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించినప్పటికీ కూడా యూజర్ల నుంచి జొమాటోకు సెగ ఆగడం లేదు తమిళనాడు కర్ణాటక పౌరులకు సహజంగానే తమ మాతృభాష అంటే అభిమానం చాలా ఎక్కువ దీంతో ఆ పోస్టులను చూసిన తమిళులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది వెంటనే జొమాటోను డిలీట్ చేయడం మొదలు పెట్టారు అలా జొమాటోపై వారు నిరసన మొదలు పెట్టారు జొమాటో ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని కంపెనీని తమిళనాడులో ఆపరేట్ చేస్తే తమిళను ఎందుకు నియమించుకోరు అని ప్రశ్నించారు నింతో జొమాటో స్వయంగా వికాస్కు సారీ చెప్పింది సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది ఉంటే జొమాటో సంస్థ సాంప్రదాయ తమిళ వందనం వరక్కంతో ప్రారంభమైన రెండు భాషల్లో ప్రకటనలు జారీ చేసింది దీనిలో జొమాటో తన మాజీ ఉద్యోగి ప్రవర్తనకు క్షమించండి అని పేర్కొంది జొమాటో తన మొబైల్ యాప్ తమిళ వర్షన్ ని రూపొందిస్తోందని ఇది ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక భాషలో తన మార్కెటింగ్ కమ్యూనికేషన్ సంస్థ తెలిపింది స్థానిక బ్రాండ్ అంబాసిడర్ గా ప్రసిద్ధ తమిళ సంగీతకారుడు ను నియమించనున్నట్లు పేర్కొంది రాష్ట్రంలోని కోయంబత్తుల్లో స్థానిక తమిళ కాల్ ను ఏర్పాటు చేయనుంది హిందీ భాష నేర్చుకోవాలంటూ ఓ కస్టమర్ పై జొమాటో ఎగ్జిక్యూటివ్ చేసిన ఎపిసోడ్లో జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది కస్టమర్పై దురుసుగా ప్రవర్తించిన కస్టమర్ ఎగ్జిక్యూటివ్ ని జాబ్ నుంచి తీసివేసిన కొన్ని గంటల్లోనే అతనిని తిరిగి మరలా నియమిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది కాగా ఈ మొత్తం ఎపిసోడ్పై జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ లో స్పందించారు ఒక కస్టమర్ ఎగ్జిక్యూటివ్ తెలియక చేసిన తప్పును జాతీయ సమస్యగా చిత్రీకరించడం బాధాకరమని అన్నారు ఇక్కడ ఎవరిని నిందించాలో తెలియడం లేదన్నారు అంతేకాకుండా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల భాషలను నేర్చుకోవడానికి సమయం పడుతుందన్నారు కంపెనీలోని ఉద్యోగులు ఆయా రాష్ట్రాల భాషల్లో నిష్ణాతులు కారని పేర్కొంటూనే తనకు కూడా ఆయా రాష్ట్రాల భాషలు ప్రాంతీయ భావాలు తెలియదని అన్నారు మనమందరం ఒకరి లోపాలను మరొకరు సహించాలని తెలిపారు దేశాన్ని ఏ విధంగా గౌరవిస్తామో ఇతర ప్రాంతాలను అంతే స్థాయిలో గౌరవిస్తామని తెలిపారు దీనిపై జొమాటో సైతం స్పందించింది వివాదం మరింత ముదరకుండా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది మడక్కం వికాస్ అంటూ కస్టమర్ ను తమిళంలో విష్ చేసింది మడకం వికాస్ మా కస్టమర్ కేర్ ఏజెంట్ బిహేవియర్ పై మేము మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నామని ఈ విషయమై అధికారిక స్టేట్మెంట్ ఇస్తున్నామని పేర్కొంది మీకు నెక్స్ట్ టైం సేవ చేసేందుకు అవకాశం కల్పిస్తారని ట్వీట్ చేసింది దేశంలో ఎవరైనా ఎక్కడైనా పని చేసుకోవచ్చు దీనికి భాష అడ్డంకి కానే కాదు కానీ ఓ ఉద్యోగికి ప్రాంతీయ భాష రాకపోవడం ఏకంగా జాతీయ సమస్యగా మారడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది